యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయమే లేవగానే ప్రార్థించుకునుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, ఆ దినమంతా కూడా మన జీవితంలో విజయము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్య భాగం చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 చూసుకుందాము. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వారు తమను తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశించిపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుచూ ఉన్నారు. మన పౌరుషతి పరలోకమందు అక్కడ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఉంటున్నవారు పరలోకంలో ఉంటున్న మన పౌరుషతిని ఆలోచించటలేదు. కేవలము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సంపాదించుకుందామా అనే ఆలోచన కలిగి ఉంచున్నారు. కానీ ప్రియులారా, మనదంటూ భూమిపై ఏమై ఉన్నది, మనకంటూ ఏమున్నది లోకంలో, ఏది మనది లేదు. ఒకటి ఒకటి ఉంది, అదేమిటంటే యేసుక్రీస్తు వారి మనకంటూ ఉన్నారు. కానీ మనతో మనకుంటున్న యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉంటున్న ఆస్తి సంపాదన, లోకంలో ఉంటున్న ప్రతి దానిని చూసి సంతోషిస్తూ ఇదే మా సర్వస్వము అని జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ భూమి మీద మనదంటూ ఏదీ లేదు ప్రియులారా. దిగంబరిగా వచ్చాము, తిరిగి అలాగే మరలా మనం వెళ్ళిపోవాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకి చేర్చబడవలసి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఈ భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆ పరలోకము కోసము మనము దినదినము కూడా వెతుకుచు ఆ రాజ్యము కోసము సిద్ధపాటును కలిగి ఉండాలి ప్రియులారా. ఎంతోమంది కూడా పరలోకము లేదు అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు మన కోసము ఆ పరలోక పట్టణాన్ని ఆ మనకు సొంతముగా చేశాడు. అంతేకాదు ఆ పరలోక రాజ్యంలో ఎన్నో సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నాడు. జీవ గ్రంథంలో ప్రతి క్రైస్తవుని పేరు నిలిచి ఉండాలి. అంతేకాదు ఆ జీవ గ్రంథంలో ఆ పేరు చివరి శ్వాస వరకు, మనం ప్రాణమును విడిచే వరకు కూడా ఆ గ్రంథంలో ఆ పేరు వెలిగించబడితేనే ఆ పరలోక పట్టణానికి చేర్చబడతాము. కాబట్టి ప్రతి ఒక్కరు భూ సంబంధమైన వాటిని విడిచి ఆ పరలోక రాజ్యము కోసము ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటును కలిగి ఉండాలని తల్లిగా కోరుకుంటున్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. దేవా, ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఆత్మస్వరూపుడా, ఉదయకాలమే ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినమంతా కూడా మన జీవితంలో విజయమును అనుగ్రహించమని, సమృద్ధిని ఆరోగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమర్షణ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.